యాక్చువల్లీ డిఐఎంఎల్ డే బ్లాగ్ చేద్దాము పిల్లలతో, ఈ రోజంతా నా డే ఎలా ఉంటుందో అది చేద్దాము అని అనుకున్నాను. అలా స్టార్ట్ చేశాను వీడియో, బట్ మధ్యలో ఏమైంది అంటే ఇప్పుడు నేను ప్రాంక్ వీడియో కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎస్, మీరు విన్నది కరెక్టే. మంజు నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా మంది వీడియోస్ కింద మీరు ప్రాంక్ వీడియోస్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అసలు మేము ప్రాంక్ చేయగలమా? అదొకటి, చేస్తే మధ్యలో నేను నవ్వేస్తానేమో అదొకటి. సో అందుకే ఇప్పుడు ప్రాంక్ వీడియోస్ ట్రై చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాను. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసుంటావు. ప్రాంక్ ఏంటి అని అంటే, ఈ మంత్ నా పీరియడ్స్ రాలేదన్నమాట. అలా రాకపోయేసరికి మంజుకి టెన్షన్, నాకు టెన్షన్, అమ్మ మళ్ళీ ప్రెగ్నెంటా ఏంటి అని. సో అందుకని దాని మీద ప్రాంక్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఫైనలీ ఐ గాట్ మై పీరియడ్స్, ఐఎమ్ సో హ్యాపీ. అంటే మంజుని ఎలా మనం ప్రాంక్ చేయొచ్చు అని అంటే, సో దస్ ఇది మా జున్నుగారిది, మున్నుగారిది అనమాట. సో అట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయినప్పుడు ఇవి రెండు నేను టెస్ట్ చేసుకున్నప్పుడు ఇవి రెండు కూడా నేను దాపెట్టుకున్నాను. సో ఇట్స్ అ మెమరీ. సో అట్లా ఇప్పుడు ఇది నాకు ఈ ప్రాంక్కి హెల్ప్ అవుతుంది అనమాట. పాజిటివ్ వచ్చింది అని చూపిస్తే సో మంజు రియాక్షన్ ఏంటి అనేది చూద్దాము. అండ్ సో ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైం నేను ప్రాంక్ చేయగలను, నవ్వేస్తానేమో. ఈ ప్లేస్లో కనుక కెమెరా ఇలా పెట్టి ఇలా హైడ్ చేసేస్తాను, దీంతో ఇలా హైడ్ చేసి మధ్యలో కెమెరా పెట్టేస్తాను అండ్ ఇక్కడ కూర్చుంటాము. సో విష్ మీ గుడ్ లక్ గైస్, ప్రాంక్ హిట్టా పట్టా అనేది ఈ రోజు తెలుస్తుంది. ఎనీవే, విష్ యు ఆల్ ద బెస్ట్. సో నేనైతే ఇక్కడ కెమెరా ప్లేస్ చేస్తున్నా. నీకు చెప్పిన తర్వాత నువ్వు నవ్వుతావా లేకపోతే ఏడుస్తావా అనేది ఏదో ఏదో ఒకటి చెప్పు. నాకు ఎందుకో డౌట్ పడుతుంది, ఈ మంత్ పీరియడ్స్ నాకు రాలేదు. అంటే నిజం చెప్తున్నా బుజ్జి, ఏదో తేడాగా ఉంది. అరే అప్పటికి నాకు వన్ వీక్ పైన అయిపోయింది, ఎప్పుడు ఇట్లా మిస్ అయిందా చెప్పు. లేట్ వస్తుంది కదా, ఏం కాదు ఏం కాదు. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సరే నాకు డౌట్ ఉంది కాబట్టి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకురా, నేను టెస్ట్ చేసుకుంటా. నిజం రా, నేను నమ్మను. అరే కామెడీ కాదు, నేనెందుకు కామెడీ చేస్తా? పొద్దున్న నుంచి అరే మంజు నిజమేంట్రా, ఇందులో ఒక్కసారి నిజమా అబద్ధమా సరే పక్కన పెట్టేసే, నేను ఎందుకు అబద్ధం ఆడతాను? నేనేమన్నా ఎస్ నేను ప్రెగ్నెంట్ అని చెప్తున్నానా? నాకు నాకు డౌట్ కొడుతుంది, టెస్ట్ చేసుకుంటాను, తీసుకురా అని చెప్తున్నా. సడన్ గా కాదు, నేను చెప్తున్నాను కదా నాకు డేట్ అవ్వలేదా, ఈ మంత్ డేట్ అవ్వలేదా అని చెప్తూనే ఉన్నాను కదా నీకు. మరి ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా? దేవుడు పైనే భారం వేశాం. నాకైతే టెన్షన్ ఉంది, టెన్షన్ ఫ్రీగా ఉన్నా నాకు భయం వేస్తుంది కదా. తీసుకురా పూరా వెళ్ళి, పూరా వెళ్ళి లే, రేపు వెళ్ళి తీసుకురా. మంజు అయితే నమ్మట్లేదు, నేను ఏదో జోక్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. సరే ఇప్పుడు నేను జోక్ చేసినా కూడా ప్రూఫ్ చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. బట్ నమ్మినా నమ్మకపోయినా చెప్పిన వెంటనే కార్ తీసుకొని వెళ్ళిపోయాడు టెస్ట్ కిట్ తీసుకురావడానికి. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే పైకి ఎంత స్మైల్ ఇచ్చినా లోపల టెన్షన్ అయితే ఉంది అని అర్థమైంది. సో డోర్ అయితే లాక్ చేశాను, ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కెమెరా ఆన్ చేసుకోవడానికి టైం ఉండాలి కదా, అందుకే డోర్ లాక్ చేస్తారు కదా, అప్పుడు కెమెరా ఆన్ చేసి డోర్ తీస్తా. ఓకే అమ్మో అబ్బా సాయిరామ్. ఓకే
నేను డోర్ ఓపెన్ చేయి. మంజు టూ లైన్స్ వస్తాయి మంజు. ఎందుకు దీని టూ లైన్స్ వచ్చి మన ఎగ్జామ్ లో ఒకటే లైన్ వస్తుందా చెప్పు మంజు. చెప్పు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను చెప్తాను దానికి మళ్ళీ వల్ల ఏడుస్తావు. చెప్పు ఏం చేద్దాం చెప్పు. నాకు టెన్షన్ వస్తుంది మైండ్ పని చేయట్లేదు. అమ్మాయి గుర్తుంది అమ్మాయి కొడుతా ఏం చెయ్యాలి నేను. డాక్టర్ ఎక్కడ ఏం చేయాలి ఏంటి అబార్ట్ చేసుకోవాలనా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్దాము ఇవన్నీ ఎంత బాగా చెప్తున్నావు మంచి సార్. నువ్వు డాక్టర్ మళ్ళీ మనది ఫస్ట్ రెండు ప్రెగ్నెన్సీలు కూడా ఇలా కన్ఫర్మ్ చేసుకుని దాని తర్వాత డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం మళ్ళీ రీకన్ఫర్మేషన్ అంతే. అంటే ఇది నమ్మట్లేదు నువ్వు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా రీకన్ఫర్మేషన్ మళ్ళీ పాజిటివ్ అనే వచ్చింది. ఏంటి వాట్స్ నెక్స్ట్ అని అడుగుతున్నాను. నాకు బేబీ కావాలి. బాయ్ పుడతాడు అట్లే మంచు మీ గర్ల్ అయి ఉంటది కదా. జీన్స్ లో మొత్తం బాయ్ గర్ల్స్ లేరు. మా ఫ్యామిలీ చూసుకున్నాం కదా మా అమ్మాయికి ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు మా అన్నయ్యకి కొడుకు ఇంకో అన్నయ్య కూతురు. నా సైడ్ నుంచి కూడా అవ్వచ్చేమో కదా మంచు. ఈసారి గర్ల్ ఏ ఉండొచ్చు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు. ముగ్గురు హ్యాండిల్ చేయలేను లాస్ ప్లీజ్. నేను కూడా హ్యాండిల్ చేయలేను. నాకు కూడా డబ్బులు మెయిన్ డబ్బులు గారు ఇంపార్టెంట్ పేషెన్స్ ఇంపార్టెంట్ నువ్వు హ్యాండిల్ చేయాలంటే నీ బాడీ సపోర్ట్ చేయాలి ఫస్ట్ లాస్ట్. నీ ఏం తెలుసు ఇప్పుడు నీకేం తెలుసా. ఇప్పుడే వాళ్ళ వాళ్ళ పరిగెత్తలేము ప్లీజ్. అది ఎలా చెప్తావు మంజు బేబీని అబార్ట్ చేసుకోమని. ఇంకా ఇదే ఫైనల్ అబార్ట్ చేసుకున్నామని అంటావా. ఇంకేమంటారు
ఇంకొక బేబీ దేవుడు ఇస్తానంటే నువ్వు ఎట్లా వద్దంటావు? దేవుడు ఇస్తే ఇదే మాట్లాడుతాయని దేవుడు కూడా దేవుడు ఎందుకు సమర్థమైపోయింది ఇక్కడ మంజు, అది దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటేనే అవుతుంది బుజ్జి. సరే మనకి ఆ దేవుడు బ్లెస్ ఉంది, ఇద్దరు మంచి పిల్లలు పుట్టారు చాలు మనకి, నీకు గర్ల్ పుట్టవు. బట్ ఏం లేదు, ఈసారి గర్లే ఉంటే ఏంటి పెరిగిపోతే ఆల్రెడీ నువ్వు చాలా గొంతు అయ్యావు. పోస్ట్ పార్టమ్ అనేది ఆఫ్టర్ డెలివరీ ఎవ్రీ మామ్ అది ఉంటుంది. ఒక 1-2 ఇయర్స్ పిల్లలు ఒక 2 ఇయర్స్ వచ్చేంత వరకు. సరే ఇది నువ్వు తెచ్చింది అది జున్ను ముందు. It's a prank. అదే ఇలాంటి విషయాలు ప్రాంక్ చేస్తారు ఏంటి మంజు? నువ్వు ప్రాంక్ చెయ్యొద్దా? ఇప్పుడు అందరి ముందు చెప్పు. అరే ఒపీనియన్ తెలుసుకున్నాను, నిజంగా ప్రెగ్నెన్స్ అయ్యానే అనుకో, అయితే నువ్వు తీసేసుకోమంటావా? మీరు చెప్పండి మా వారికి వచ్చండి. ఎలా ఉంది షాక్ ఇవ్వడం అంటే మరి దీన్ని ప్రాంక్ అంటారు? ఇలాంటి డ్రామాలు నెంబర్ బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ ప్రాంక్ ఎలా ఉండదు నేను చూపిస్తాను. అసలు ప్రాంక్ ఎలా ఉండదు నేను చూపిస్తాను. సరే ఒకసారి వాళ్ళ ముందు ఏం చెప్తాను సార్? అబ్బాయి అంటే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పేసి నువ్వు ప్రాంక్ చేసేవాడివా? ఓకే సో హౌ ఇస్ మై పర్ఫార్మెన్స్? నమ్మేసావు అవార్డు వినగానే కొంచెం భయము, కొంచెం షాకింగ్ ఇవన్నీ ట్రామా ఇవన్నీ అవుతాయి కదా. సో లాస్ట్ కానీ చెప్తున్నాను నేను, బై మిస్టేక్ అయినా నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ ఒకవేళ అయితే నేను తీసుకోను. ఓకేనా? నువ్వు బేబీస్ వద్దనుకుంటే నువ్వు ఆపరేషన్ చేసుకో అంతే. మీరు చెప్పండి కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఫస్ట్ టైం నేను ప్రాంక్ చేసాను మా వారిని. నేను హడావిడి హడావిడి వెళ్ళి కార్లో వెళ్ళి పార్సల్ తీసుకొచ్చి. ఓకే చూసావా, నాకు తెలుసు నువ్వు ఎక్కడో లోపల నమ్ముతావు, అది కూడా ఈ టాపిక్ అంటేనే. అంటే బేసిక్ 2-3 డేస్ నుంచి చెప్తున్నావు డేట్ రాలే డేట్ రాలే డేట్ రాలే. అంటే ఒక ప్రాంక్ వీడియో చేయాలి అని అంటే ఒక 1 వీక్ ముందు నుంచి మా ఆయనకి ఫీడ్ చేస్తూ ఉంటే అడిగిద్దని. గుర్తుపెట్టుకో నేను ఒక ప్రాంక్ వీడియో చేస్తాను. నువ్వు నన్ను ప్రాంక్ చేయలేవు. షూర్ పక్క. ఓకే మా వారు రివెంజ్ ప్రాంక్ అంటే ప్లాన్ చేస్తున్నారంట. రివెంజ్ ప్రాంక్ ఏం చేయాలో కూడా మీరు ఐడియాస్ ఇవ్వండి. ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసావరా. నిజంగా ఉంటే రియల్ గానే చెప్తాను.